అంగుళ మాట నార మైల్ చేసావు కదే నన్ను ఎగతాల్చేసావంటే ఊరుకోను అబ్బా రాజ్యం కన్నదాన్ని నేనే భరించలేకపోతున్నాను రేపటి నుంచి నువ్వు ఎలా భరిస్తావో ఏమో దీన్ని నువ్వు ఇలా మాట్లాడావంటే నేను చచ్చిపోతా చచ్చిపోయే వాళ్ళు చెప్పి చావరే వెళ్ళు అవతలికి చెప్పి చావరా అయితే చూడు చచ్చి చూపిస్తా తల్లి ఇంకెప్పుడు నేను అన్ను ఊర్కో ఈ బెదిరింపులు చావడాలు మేము ఎప్పుడో చేయాలమ్మా కానీ మేము చేస్తే నవ్వేవాళ్ళే కానీ ఏడ్చేవాళ్ళెవరు ఎద్దు చచ్చి ఎల్లిగాడు ఏడుస్తుంటే చెప్పులు కుట్టేవాడు వచ్చి తోలు కోసం ఏడ్చాడట సమయం సందర్భం లేకుండా ఏంటి నీ ఎత్తి పొడుపులు అంటారమ్మా అంటారు మాటలైనా చేతలైనా మీకే చెల్లుతాయి ఆడంబరాలు మీకు అవమానాలు మాకు ఏమనం జరిగింది ఏమనం జరిగింది నీకు పుట్టింటి తరపు పిల్ల సంబంధం వదిలేసి మెట్టింటి తరపు సంబంధం చేసుకుంటే అవమానం కాక సన్మానం జరిగినట్ట అని అందరూ నా మొహం మీద కడుగుతున్నారు ఎవరమ్మా నీ మీద అంత ప్రేమ కారిపోతున్న వాళ్ళు బయట వాళ్ళంతా ఎందుకు కారుస్తారు నా తోడ పుట్టిన వాళ్ళే కారుస్తారు నా అన్నదమ్ములు మా నవరత్నాలు మిమ్మల్ని నిలదీసి అడగడానికి ఈ రోజే బయలుదేరొస్తున్నారు ఏం బావమర్దలు ఏంటి ఏంటి బావమర్దలు అని పిలుస్తున్నా మేము ఏదో కూలీలైనట్టు మాకు ఏమైనా పేర్లు ఎవరుకున్నావా నా పేరు వెంకటరత్నం నా పేరు రాజరత్నం ఐఎమ్ ఇంగ్లీష్ రత్నం ఎంఏ రత్నం కనకరత్నం కాశీరత్నం మణిరత్నం ఈ రత్నాలే రాళ్లుగా మారి మీ మీద రాళ్ల వర్షం కురిపిస్తాయి ఆ రాళ్లే రేగుముళ్ళై మీ కాళ్ళ కింద రక్తధారలు కురిపిస్తాయి ఫిట్నాసన్ ఫ్లో చేసేది ఫస్ట్ ప్లే నీ ఇంటిలో మంటనై కప్పు పై కాకినై కాకి పొడిచే ముక్కునై ముక్కులో పక్కునై మా అక్క చెల్లి ఏడుస్తూ పాడుకునే చండాలపు పాటనై నీ చెవుల్లో రళబేరి మోగిస్తాం యా వేరే తప్పట వాయిస్తాం అవును రే రే ఇక ముసుకోండి రా అలాగే అయ్యో పదండ్రా అన్నయ్య ఇళ్ళు కతికి తక్కువ సుత్తికి ఎక్కువ ఎలాగైనా వీళ్ళు బాక్సులు బద్దలు కొట్టేయాలి It's okay, okay. We know that matter. Bada pada kaka chelli. Yekkada stree yedustundo. Yekkada loudspeaker la rodistundo. Yekkada mukku chittundo. Akkada subham jaragadu. Mundu pellu kodu kaabothuna sambhagani ela pilavandi. Namaskaram babay garlandi. Agadu. Agadu. Mahalakshmini pellu chesukobothunnava? నాన్నగారు చేసుకోమన్నారండి ఆ అమ్మాయి నీకు నచ్చిందా నాన్నగారికి నచ్చిందండి మధ్యలో నాన్నగారు ఎవరు నచ్చడానికి మా నాన్నగారండి ఆయనకి నచ్చితే నువ్వు చేసేసుకుంటావా నాన్నగారు ఇష్టం కదండి కుదరదు నువ్వు మా మేనకోడలనే పెళ్లి చేసుకోవాలి మా నాన్నగారు ఒప్పుకోరండి ఇల్లహ పూర్వం రాముడు తండ్రి మాటనే అడవులకి వెళ్ళి ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా అవును చెప్పులు లేవు బట్టలు లేవు అన్నం లేదు భార్యనేమో రామరాజుడు తీసుకెళ్లాడు ఇన్ని కష్టాలు ఎవరి కోసం పడ్డాడు నాన్న మాట వినక వాడెవడరా నాన్న నాన్న అంటావు ఎవడు చెప్పాడరా నీకు రామాయణం చదివానండి సగం చదివావా పూర్తిగా చదివావా పూర్తిగా చదివానండి సవత్తల్లి కైకేయి చెప్పగానే రాముడు అడవికి వెళ్ళిపోయాడండి అప్పుడు దశరథుడు ఎక్కడ ఉన్నాడరా కోమలో ఉన్నాడండి కోమల నుండి బయటికి వచ్చి రాముడిని అడవికి వెళ్ళొద్దన్నాడండి అంతలోనే రాముడు అడవిలోకి వెళ్ళిపోయాడండి పాపం నాన్న మాట వినకపోబట్టే కదండి రాముడు అడవుల పాలయ్యాడు ఈడేంట్రా వీళ్ళ నాన్న కోసం రామాయణాన్ని రివర్స్ చేసేస్తున్నాడు ఏంటి బావమర్దులు రౌండ్లు తిరుగుతూ పోజులు కొడుతున్నారు ఇవే పోజులు మా బావమర్ది త్రిమూర్తుల ముందు కూడా కొడతారా ఆయన ఏమన్నా కొండవీడి సింహం కొడుకు అనుకుంటున్నాడా అలాంటి వాళ్ళు ఇంత మందిని చూసాం yes we saw the so many thars in the lines ఈ బిల్డప్లు ఇక్కడ కాదు మా త్రిమూర్తుల ముందేవండి ఏంటి ఏం చేస్తాడు తల తీసి తబలా వాయిస్తాడా అసలు ఏంటండి ఆయన గొప్ప దమ్ముంటే మా ముందుకు రమ్మరండి ఈ వెనక్కి తిరిగి చూడండి కనిపిస్తాడు అటు కాదయ్యా ఇటు త్రిమూర్తులు వీళ్ళేదో నీ సంగతి చూసుకుంటారట నువ్వు వీళ్ళ సంగతి చూసుకుంటావు వీళ్ళు నీ సంగతి చూసుకుంటారు తెలుసుకోండి అలే ఫిట్టింగ్ పెట్టా బావ ఇకెవండి మిల్లప్పలు ఏమిటా నిలబడడం సరిగ్గా నిలబడండి ఏమిటి కోతుల్లా వంకట తిరుగుతున్నారు పెద్ద మనుషుల్లా నిలబడండి
పెద్ద మనుషుల్లా, ఏ ఇందాక గొంతు పెంచి మరీ మాట్లాడుతున్నారు? ఏం లేదు, పెళ్లికి ఎవరేం పనులు చేయాలని ప్లాన్ చేసుకున్నాను. వీడేమో వంట పనులు, వీడేమో బ్యాండ్ వేయడం, వాడేమో ఉస్తరాకులు వేయడం, వాడేమో ఇంగిరాకులు తీయడం, వీడేమో బట్టలు దొరకడం, ఇలా పనులు పంచుకుంటున్నాం. వెరీ గుడ్, ఈ రోజే లగ్నాలు పెట్టుకుంటున్నాం, రెడీ అయ్యి రండి. నువ్వేదో మాట్లాడాలన్నావు కదా ఇల్లు. ఆ కృష్ణారావు భలే ఫిట్టింగ్ పెట్టి పెద్ద ఆయన దగ్గర ఇరికించేసాడు రమ్మని. ఇలాంటి ఇంకా పెళ్లి లోపు ఎన్ని చూడాలా మనం? మొగుడికి పెట్టకుండా ఒక్కదానివే తింటున్నావు కదే, 1 మంత్ అయింది నీ అన్నం తిని, దున్న పోతులా తింటున్నావు, తిరుగు చికెన్ తెప్పిస్తా. ఒరే మండరత్నం. ఏంటి సాయిరత్నం? జోగయ్య గారు కూతురు పోయినప్పటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగట్లేదంట్రా, మనం ఆయన మళ్ళీ మామూలు మనిషిని చేయాలరా. ఎలా ఇప్పుడు అంత అవసరం అంటావా? నో బ్రదర్, ద పీపుల్ ఎన్కౌంటర్ ఇన్ 10 కమాండ్మెంట్స్. ఓహో, ఎస్, మనమే మళ్ళీ పాపం జోగయ్యని జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలరా. ఏంటి నవరత్నాలు, పెళ్లికి వచ్చారా? కాదండి, మిమ్మల్ని వాదాత్రానికి వచ్చాం. ఏంటండి, తిండి తింటాం మానేశారంట, నీళ్లు తాగటం మానేశారంట, ఎందుకీ ఆమరణ నిరాహార దీక్ష? కూతురు చచ్చిపోయిందని మీరు చచ్చిపోతారా జోగయ్య గారు? ఇటువంటి సమయంలోనే మనసును గ్రానైట్ రాయి చేసుకోవాలి. కరెక్ట్ కరెక్ట్, మీరు మళ్ళీ మామూలు మనిషి చెప్పవాలి. అరే ఆ కొబ్బరి బొండం కత్తి అందుకు. జోగయ్య గారు, మీరు నీళ్లు తాగి బలం తెచ్చుకుంటే మిమ్మల్ని ఇంకా ఎక్కువగా వాదారుస్తాం. కొబ్బరి తాగమంటే కన్నీళ్లు పెడతారేమిటి జోగయ్య గారు? మా అమ్మాయి చచ్చిపోయింది సార్, ఈ రోజు తాగలేరు, రేపు తాగుతానండి. రేపు తాగుతారా? ఓకే, మా మాట మీద గౌరవం ఉంచినందుకు చాలా థ్యాంక్స్ శివరామ జోగయ్య గారు. ఏమండి, 1 మినిట్ చెప్పండి. నవరత్నాలు గారండి, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే? ఏం చేయాలి చెప్పండి. బోండా ఉంది కదా? ఉంది. పగల కొట్టారు కదా? కొట్టాం. దాన్ని ఏం చేయాలంటే మళ్ళీ ఒకటి చేయాలా? పగల కొట్టిన బోండా మళ్ళీ మామూలు బోండా చేయాలా? మళ్ళీ ఒరిజినల్ బోండా చూపించాలా? ఏంటంటే ఈ కొబ్బరి చిప్ప ఉంది కదా? అవును. ఈ కొబ్బరిని ఇలా యాస్టీస్ గా పేస్ట్ చేయాలా, ఒరిజినల్ లాగా. ఈ నీళ్లు ఉండే కదా, ఇలా యాస్టీస్ గా మొత్తం ఫుల్ చేయాలా. దీన్ని ఇలా ప్యాక్ చేయాలి, ఒరిజినల్ బోండా చేయాలి. ఎలా ఒరిజినల్ బోండా అంటే ఇదిగో ఇలాగా దీన్ని మళ్ళీ ఇలా ఒరిజినల్ చేయాలి. యూ మీన్ సేమ్ గుజ్జు సేమ్ వాటర్ యాస్టీస్ లైక్ బోండా? యా. జోగయ్య గారు, మీరేదో మెంటల్ ప్రాబ్లం తో ఫిజికల్ గా బాధపడుతుంటున్నారు, మళ్ళీ కలుస్తాం. ఇదెక్కడ కర్మరావు? 70 ముక్కలు కొట్టినటువంటి కొబ్బరి బొండాన్ని మళ్ళీ యాజిటీ బొండాన్ చేయడం? కాల్చి పారేస్తా. ఏంటి మీరు కాల్చదే, కడుపు కన తిన్నారా, గడి తిన్నారా? ముక్కలు ముక్కలు అయిపోయింది బొండం, ఒక్కడే ఏంటన్నాడు? వినండి రా చెబుతాను. చెప్పండి. 5 రూపాయల బొండం, దీన్ని పగల కొట్టారు. దీన్ని మామూలుగా చేయమంటేనే చేయలేమంటున్నారే. నా బిడ్డ చచ్చిపోయింది, మా ఇద్దరి ముద్దుల బిడ్డ చచ్చిపోయింది, అప్పుడు నా గుండె పగిలిపోయింది, నా మనసు వికలమైపోయింది. పగిలిన గుండె మళ్ళీ మామూలు ఎలా అవుతుందిరా? 5 రూపాయల బోండావే మళ్ళీ మామూలుగా కాదు, నేను మళ్ళీ మామూలు మనిషి ఎలా అవుతానరా? తప్పై సార్, ఇంకోసారి కొబ్బరి బొండ తాగమన్నాను సార్. ఒక పని చేయండి సార్, ఈ బోండాన్ని మళ్ళీ మామూలు బోండా చేయాలి. చేయలేదు సార్. అది మీకు తెలియదు? తెలియదు సార్. నేను తెలియ చెప్తా. చెప్పండి సార్. ఇది మళ్ళీ మామూలు బోండం అయ్యే ఐడియా నేను చెప్తా. చెప్పండి చెప్పండి. నువ్వు తినవే ఐడియా చెప్పాలి. ఇక్కడ తిను. ఒక పని చేస్తాను బ్రదర్. చెప్పండి. మాస్టర్ ఇది పట్టుకోండి సార్, పేలుతుంది సార్, జాగ్రత్త. మీరు ఒక రత్నం ముందు రండి. నేను వస్తాను సార్. చెప్పండి సార్. మీ పేరేంటి సార్? ఎంఏ రత్నం. వెరీ గుడ్ ఎంఏ రత్నం సార్. సార్ ఓ పని చేస్తారు సార్. చెప్పండి చెప్పండి.
ఇప్పుడు ఈ ఎంఏ రత్నాన్ని ఈ కత్తితో కచ్చా 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 ఆరు ముక్కలు చేస్తాను సార్. చేసి మళ్ళీ మామూలుగా ఎంఏ రత్నాన్ని చేస్తాను. అలాగే బోండాన్ని కూడా మళ్ళీ మామూలు చేయండి. కాబట్టి ఎంఏ రత్నం ముందుకు వస్తే కచ్చా 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 నరికేసి మళ్ళీ మామూలు రత్నం చేస్తా. ఓ రత్నాలు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఈ ఊరు దిష్టి పక్కూరు దిష్టి ఐనోళ్ళ దిష్టి కానోళ్ళ దిష్టి అందరి దిష్టి బాగా ఆలోచించుకో. ముహూర్తం దగ్గర పడుతుంది, కావాలంటే మా ఇద్దరు మేనగాళ్ళని చేసుకోవయ్యా. ఇంతకంటే కన్సెషన్ డిస్కౌంట్ ఏ డిటర్జెంట్ కంపెనీ కూడా ఇవ్వదరా, ఆలోచించుకో. ఒక పిల్లని చేసుకుంటే ఇంకో పిల్ల ఫ్రీ, పెళ్లి చేసుకోవడం ఇబ్బంది అయితే లేపికెళ్ళిపోయా. టికెట్ కూడా ఏర్పాటు చేస్తాం. థింక్ అబౌట్ యూ, దిస్ ఛాన్స్ కమింగ్ నాట్ అగైన్ అగైన్, ఓకే? ఎన్ని చెప్పినా అక్కడికి రాయవా మనిషివా? అసలు నీకు మనసు ఉందిరా? నాకు మనసు ఉందండి. ప్రేమంటే తెలుసు, ప్రేమించడము తెలుసు. పట్నం వెళ్ళి ఏం చేసావురా నువ్వు? ప్రేమించాను మావయ్యా. అరే ఏమన్నారా మీ నాన్న పరిమాత్రం చెప్పక. లేదు మావయ్యా, నిజంగానే వేరే అమ్మాయిని ప్రేమించాను. క్లోజ్ యువర్ మౌత్ మస్కిటోస్. ఆ నవరత్నాలతో ఎప్పుడు ఇలాగే ఎగతాళిగా మాట్లాడాలి, సరేనా? ఎగతాళి కాదమ్మా, నిజంగానే ప్రేమించాను. వాళ్ళని తర్వాత ఏడిపిద్దు గాని రాహుకాలం వచ్చే టైం అయింది. నూరా అమ్మా, నా మాట నమ్ముతావమ్మా? నీకు మాటలు నేర్పిందే నేను రా, ఎందుకు నమ్మను? తొందరగా వచ్చేసాయే. నీ మీద ఒట్టమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను.